యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మూడవ ప్రార్థన. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా మత్తయి సువార్త 26:43-44 మాథ్యూస్ చాప్టర్ 26:43-42 బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా తిరిగి వచ్చి, మూడో ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు, తిరిగి వచ్చి వారిని వారు మరల నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. మూడో మరలా దేవుడు వచ్చాడండి. ఆడొక మాట ఉంది, వారి కన్నులు భారంగా ఉన్నాయి, వారి కన్నులు భారంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చి చూసినప్పుడు నేను అనుకుంటున్నానండి, చదివి అదే టేబుల్ మీద నిద్రపోయేటువంటి కుమారుడి వైపుకు ఒక తండ్రి ఎంత దీనంగా చూస్తాడో, నేను అనుకుంటున్నా అంతకంటే 1000 రెట్లు దీనంగా ఆ శిష్యుల వైపు యేసుక్రీస్తు ప్రభు వారు చూసి ఉంటాడు. కళ్ళ నిండా నీళ్లతో, గుండె నిండా భారంతో, కళ్ళల్లో ఒక హెల్ప్లెస్నెస్ గాడి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఆయన మరణం అయ్యేటువంటి సమయం అది, ఇట్స్ అ టైం, అయిపోయింది, మరుసటి రోజే, రేపే యేసుక్రీస్తు ప్రభు వారు మరణం అవ్వాలి. ఆ శిష్యులను చూసినప్పుడు వారి కన్నులు భారమయ్యాయి, అందుకే వారు ఉండలేకపోయారు. భారమయ్యాయి అంటే అర్థమేంటో తెలుసా? దే ఆర్ ట్రయింగ్, వారు ప్రయత్నిస్తున్నారు మేల్కొని ఉండడానికి, బట్ దే కాంట్, వారి కన్నులు భారమయ్యాయి. అందుకే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, వారి కన్నులు భారమయ్యి వారు మేలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారి వల్ల కాట్ల. దేవుడు అది చూసి, వారి భారమైన కన్నులను చూసి జాలిపడి ఆయన వారిని ప్రేమించి, చూడండి 44లో ఉంది, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థించాను. దేవునికి స్తోత్రంగాక. ఏం చేస్తున్నాడు దేవుడు? మరలా వారిని చూసినప్పుడు వారి బాధ అర్థమైంది. ఈరోజు ఎవ్వరు కూడా ఈ మాట అనకూడదండి, దేవుడు నా వేదన చూడట్లేదు, దేవుడు నా బాధను చూడట్లేదు, దేవుడు నా ఇబ్బందులను చూడట్లేదు, దేవుడు నా అవసరతలను చూడడం లేదు, దేవుడు నేను ఎంత ప్రార్థించినా పట్టించుకోవట్లేదు, ఈ మాటలు ఎవరూ అనకూడదు, ఎవరూ అనకూడదు. ఎందుకో చెప్పిన, గాడ్ నోస్ యువర్ పెయిన్ బట్ గాడ్ వాంట్స్ టు ట్రైన్ యువర్ సోల్. దేవునికి నీ బాధ తెలుసు, నీ ఇబ్బంది తెలుసు, అయినా సరే ఆయన నీ ఆత్మను బలపరచాలని అనుకుంటున్నాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, శోధించబడిన మీదట నీవు స్వర్ణంగా మారతావు. ఈ భారం దేవునికి తెలుసండి. ఎవరు అనుకోవద్దు దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదండి, ఆయన నిన్ను ట్రైనింగ్ చేస్తున్నాడు, ఆయన నిన్ను ట్రైన్ చేస్తున్నాడు. ఎవరో ఒక మాట రాకూడదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే మాట రాకూడదు. ఆయన తప్పితే మనల్ని పట్టించుకునేవాడు ఎవరున్నారు నాకు చెప్పండి ఒక మాట. యేసుక్రీస్తు ప్రభువారు కాకపోతే, మన తండ్రి కాకపోతే మనల్ని ఎవరు పట్టించుకునేది? దేవుడు మాత్రమే. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, అయితే నిన్ను ఒక సాధనంగా మార్చాలనే కొద్దిగా శ్రమలోకి నిన్ను పంపిస్తాడే కానీ విడిచిపెట్టినట్టు కాదు. విడుబడు నిన్ను ఆ దేవుడు, తల్లి నిన్ను మర్చిన, తండ్రి నిన్ను మర్చిన, నేను నిన్ను మరువనన్న దేవుడు ఎలా విడిచిపెడతాడు అనుకున్నావు నిన్ను? ఆయన విడిచే దేవుడు కాదు, కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా.